రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. మీ అవయవములను నీచ సాధనములుగా దేవునికి అప్పగించుడి. శరీరాన్ని, దానికి అవసరమైన అవయవాలన్నింటినీ దేవుడు మనకిచ్చాడు. నిండుగా అన్ని అవయవాలు కలిగినవారు దేవుని పనిని మాత్రమే తమ బ్రతుకు కాలంలో జరిగించాలి. అవయవాలు లేకపోయినా వాళ్ళు బైబిల్ ఎలా చదువుతున్నారు, భోజనాలు ఎలా చేస్తున్నారు, సువార్త ఎలా ప్రకటిస్తున్నారు, అవన్నీ ఈ పాటలో మీరు తిలకించారు. పాపం వాళ్ళకి అవయవాలు దేవుడు ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళు చేయవలసినవి తక్కువ పనులు. అవయవాలన్నీ ఉన్నవారు చేసిన పని కంటే అవయవాలు దేవుని కొరకు చేసే పని చాలా తక్కువ. అన్ని అవయవాలను ఏ లోటు లేకుండా కలిగిన నీవు నీ అవయవాలను దేవునికి ఉపయోగిస్తున్నావా? అదండి దేవుడు అడుగుతున్న ప్రశ్న. ఈరోజు మీకు గుడ్డితనం లేదు, చెవిడితనం లేదు, చేతులు లేని చొట్టవాళ్ళు కారు, కాళ్ళు లేని అంగవికలులు కారు, కళ్ళు లేని గుడ్డివారు కారు. ఇక్కడ కూర్చున్న వారందరికీ కూడా దేవుడు అన్ని అవయవాలు ఎందుకు ఇచ్చాడు అంటే, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. నీతి సాధనాలు అంటే దేవుని పనులు అని అర్థం. మీ అవయవాలతో దేవుని పనులు చేయకపోతే మీ అవయవాల గురించి దేవుడు లెక్క అడుగుతాడు. ఎందరో అవయవాలను పోగొట్టుకుంటున్నారు. దేవుడిచ్చిన ఈ దేహం, దేవుడు తన చిత్త ప్రకారము ఈ దేహంలో తనకిష్టమైన పనులు చేయటానికి మీకు ఇచ్చిన అవయవాలు మీరు ఎలా దేవుని కొరకు ఉపయోగించగలుగుతున్నారు? చక్కని చూపించాడు దేవుడు, చక్కని వెనుకడిచ్చాడు మీకు దేవుడు, చక్కని పనులు చేయటానికి చేతులు ఇచ్చాడు దేవుడు మీకు, చక్కని కార్యక్రమాలు వెళ్ళి చేయటానికి కాళ్ళు ఇచ్చాడు, మంచి మెదడిచ్చాడు, మంచి ఆలోచనలు ఇస్తున్నాడు, మంచి నోరిచ్చాడు, మంచి స్వరం ఇచ్చాడు. ఇవి మనుషులు ఇవ్వలేరు, మనుషులు చెయ్యలేరు. కనుక ఈ అవయవాలన్నింటినీ కలిగిన మీరు ఈరోజు ఆలోచించవలసింది ఏంటంటే, దేవుని కొరకు ఆ అవయవాలను నీతి సాధనాలుగా ఎలా ఉపయోగిస్తున్నారు? అది దేవుడు అడిగిన ప్రశ్న. ఎక్కువ మంది ప్రపంచంలో, కోట్ల మందిలో అందరూ కూడా
వాళ్ళు అవయవాలను ఎందుకు ఉపయోగిస్తున్నారో కూడా చెప్పాడు 19వ వచనంలో అదే అధ్యాయం. రోమపత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది మనుషులు వారి అవయవాలను దేనికి ఉపయోగించుకుంటున్నారు? అక్రమము చేయుటకై, అపవిత్రతకును, అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే. దేనికి ఉపయోగిస్తున్నారు మీ అవయవాల్ని? అపవిత్రతకును, అక్రమమునకును మీ అవయవములను దాసులుగా అప్పగించేశారు, హ్యాండ్ ఓవర్ చేసేశారు. ఎవరికి? సాతానుకి. ఈ అవయవాలు నీకోసమే వాడతాను, నోరిచ్చావు గనక త్రాగుతాను మత్తుమందులు, ముక్కిచ్చావు గనక పీలుస్తాను గంజాయి మత్తుమందులు, నోరిచ్చావు గనక ప్రతి చెత్త తినటానికి వాడుకుంటాను, గొంతిచ్చావు గనక బూతులాడడానికి, తప్పుడు మాటలు మాట్లాడడానికి, అబద్ధాలు ఆడడానికి వాడుకుంటాను, కళ్ళిచ్చావు గనక పనికి మాలిన విషయాలన్నీ సెలలో చూసి నేర్చుకుంటాను, ప్రపంచాన్ని చూసి నేర్చుకుంటాను. దేనికి ఉపయోగిస్తున్నారు మీ అవయవాలన్నీ? అవినీతి సాధనాలు, తప్పులకు వాడుతున్నారు. మీ శరీరంలో దేవుడు తన ఇష్టాన్ని నెరవేర్చటానికి ఇచ్చిన అవయవాలన్నీ కూడా మీరు దేవునికి ఇవ్వక మీ స్వార్థం కోసం, మీ మాయల కోసం, మీ అబద్ధాల కోసం, మీ అపవిత్రత కోసం అవయవాలన్నిటినీ వాడుకుంటున్నారు. ఇది దేవుడు వాపోతున్నాడండి. ఒకసారి తల్లిదండ్రులు పిల్లలు తిడతారు, ఒరే నువ్వు ఈ పనులు చేయకపోతే ఉండలేవురా అని. నువ్వు ఈ తప్పుడు పనులు చేయకుండా ఉండలేవా అని అడుగుతారు కన్నవాళ్ళు. భూమి మీద మీకు అవయవాలు ఇచ్చిన వాళ్ళు కారు వాళ్ళు, మిమ్మల్ని అవయవాలతో కన్నవారు వాళ్ళు, మిమ్మల్ని అవయవాలతో కన్నారు వాళ్ళు. కన్నవారికే అన్యాయం చేసినటువంటి మీ శరీరంలోని అవయవాలు తండ్రులను చంపుతున్నారు, తల్లులను చంపుతున్నారు, మారభంగాలు చేస్తున్నారు, అక్రమ కార్యక్రమాలన్నీ మీ శరీరంలో ఉన్న అవయవాలన్నిటికీ వాడుకుంటున్నారే తప్ప, దేవుడు నమ్మి నాకు ఇచ్చిన ఈ దేహంలోని అవయవాలన్నీ కూడా నా తండ్రి కోసం వాడుకుంటానని మీరు అనుకుంటున్నారా చెప్పండి? నేను దేవుణ్ణి ప్రార్థిస్తానండి. ఏమనో తెలుసా తండ్రి? నీ గ్రంథములో నాకు దినములు లెక్కపెట్టి ఇచ్చారు, దాన్ని జీవితకాలం అంటారు. ఈ జీవితకాలంలో నేను నా కోసం, నా కుటుంబం కోసం, నా కుటుంబాలు, నా కుటుంబం గొప్పల కోసం, నా బందరికాల కోసం, నా చుట్టరికాల కోసం, నా స్వార్థం కోసం వాడుకోనయ్యా ఈ శరీరాన్ని. నీ పనులన్నీ పూర్తి చేసినంత వరకు ఈ శరీరాన్ని నీకే అప్పగిస్తున్నాను అంటానండి. నేను ఎప్పుడూ చేసేవి దేవుని పనులేనండి. ప్రతిరోజు దేవుని పని నేను చేస్తూనే ఉంటాను. నా పిల్లలకు ప్రసంగాలు పెడుతూనే ఉంటాను. ప్రతిరోజు బైబిల్ని నా కళ్ళతో చదువుకుంటాను, నా మెదడుతో ఆలోచిస్తాను, నా పిల్లలకు ఎన్నో హెచ్చరికలు పంపుతూ ఉంటాను. నిర్మాణం కోసం
అన్ని వేళలా ఈ మధ్య ఆలోచనలో పడ్డాను, ఎవరిస్తారు ఎవరెవరిస్తారు అని. ఈవేళ కూడా మీ అవసరాలు మానుకొని దేవుని పనికి పంపండి అని కూడా చెప్పాను మీకు. ఈవేళ బట్టలు కొనుక్కోవాలనుకున్నారా, మానేయండి. చెప్పులు కొనుక్కోవాలనుకున్నారా, మానేయండి. కారు కొనుక్కోవాలనుకున్నారా, మానేయండి. ఇల్లు కట్టాలనుకుంటున్నారా, తగ్గించేయండి. వస్తువులు కొనుక్కోవాలనుకుంటున్నారా, ఆపేయండి. అవి దేవునికి పంపండి. అదే దేవుడు చెప్పిన ఉపవాసం. ఉపవాసం అంటే ఒక పూట తిండి మానేసి ప్రార్థన చేయటం కాదండి. యెషయా రాస్తాడు ఉపవాసం గురించి, యెషయా గ్రంథం 58వ అధ్యాయము 6, 7, 8 వచనములు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. దుర్మార్గులు ఎన్నో కట్టలు, ఎన్నో కట్టడాలు కట్టి, ఎన్నో కట్లు కట్టి ప్రజల్ని దేవుని వైపు మళ్ళకుండా మారుస్తున్నారండి. ఏమండి, ఓట్ల కోసం నాయకులు, వ్యాపారం కోసం వ్యాపారవేత్తలు, దేవుళ్ళకు గుళ్ళు కట్టించాలని కోట్ల రూపాయలు ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయండి. ఆకాశమందున్న దేవునికి భూమి మీద గోపురాలు కడితే అందులో దేవుడు వచ్చి ఉంటాడని నమ్ముతున్నావా? మోసపోతున్నావు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పేయండి. కాడిమాను మోకుల తీయుట, కాడిమాను మోకుల తీయుట. ఎద్దుకి, రెండు ఎద్దులకి కాడేస్తారు. ఆ కాడిలో అటు ఎద్దు మెడ మీద ఉన్న దానికి 2 కన్నాలు, ఇటు ఎద్దు మీద ఉన్న కాడికి 2 కన్నాలు వేసి ఆ 2 కన్నాలకి తాళ్ళు బిగించి దాని మెడలు బంధిస్తారు. ఎన్నో బంధింపబడిన ఆత్మల రక్షణార్థం భూమి మీద ఎందరో అబద్ధముల చేత, మాయల చేత, సాతాను దగా చేత మోసపోతూ బంధింపబడ్డారు. బానిస బ్రతుకులు, ఆవులు ఎద్దులు బళ్ళు లాగి 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 మెడంతా పుండైపోద్ది. కొన్ని ఆవులు చూడండి, మెడలు పుళ్ళైపోతాయి. అయినా సరే దాని మీద కాడి వేస్తాడు. సాతాను మీ మీద కాడి వేశాడు. ఏటా కాడో తెలుసా? మేకులు వేశాడు జారిపోకుండా. కాడిమాను మోకులు తీయకుండా ఆ మేకులు బిగించటం వలన నీవు ఎప్పుడూ నీ సొంత కార్యాలు చూడడానికే ఉంటావు. నువ్వు నీ సొంత పనులు, నీ ఇల్లు, నీ ఇల్లాలు, నీ బంధువులు, నీ వాళ్ళు, వాళ్ళు ప్రతి పూట తినాలి, వాళ్ళకు రోగాలు వస్తే మందులకు ఖర్చు పెట్టాలి. ఏమి చేస్తున్నావు దేవుని పని నీవు? ఎంతోమంది కట్టబడ్డారు, సాతాను చేత బంధింపబడ్డారు కాడికి. ఆ కాడిమాను మేకులు తీసి పాపం అనే మేకును తీసేసి జీవమనే వాక్యాన్ని చెప్పి వాళ్ళని స్వతంత్రులుగా చేయి. ఆ ఎద్దుల్ని ఇప్పేసి పంపించేయి. ఉపవాసం అంటే ఏమన్నాడు? దుర్మార్గులు కట్టిన కట్లను మీరు విప్పాలి. ఇద్దరు స్త్రీలు మన సంఘంలో అండి, వాళ్ళిద్దరు కూడా వృద్ధులు. నిజంగా వాళ్ళు ఒడిలో కరపత్రాలు పెట్టుకొని
విశాఖపట్నంలో పంచడానికి వెళుతుంటారండి. ఒక ఆమె అయితే సిరిపురం వరకు వెళ్ళిపోయింది, తాను ఎక్కడికి వచ్చాను అన్న సంగతి మర్చిపోయింది. ఆటో ఆయన అడుగుతుందట, ఏమని బాబు ఇది ఏ ఊరు, నేను ఎక్కడున్నాను అని నవ్వుకుంటున్నాడట ఆయన. అంటే నీ కాళ్ళు చేతులు నోరు కళ్ళు ముక్కు అన్నీ నీ తండ్రి నీకు ఇచ్చిన ఆ కరపత్రాలను పంచి అనేక మందిని మార్చాలనే కదా. నేను ఎక్కడున్నాను బాబు, ఎక్కడ ఆరిలోవా, ఎక్కడ సిరిపురం, నడిచి ఏం చేస్తున్నారు మీరంతా, ఎప్పుడు చూస్తున్నా తినడం తిరగటం పండుకోవటం. తెల్లవారు లేచినప్పటి నుంచి నువ్వు నీ భర్త నీ పిల్లలు మీ రోగాలు ఇవేనా మీరు చేసే పనులు? దేవుడు అవయవాలు ఎందుకు ఇచ్చాడు? నీకు అవయవాలు ఉండబట్టే కదా పెళ్ళయింది, నీకు అవయవాలు ఉండబట్టే కదా పిల్లనిచ్చారు. బుర్ర మీద జుట్టు రాలిపోతే పెళ్ళవదే, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ బుర్ర మీద జుట్టు రాలిపోతే పెళ్ళి కాదే. జుట్టుకే అంత విలువ ఉంటే నీ దేహానికి ఎంత విలువ? కుటుంబాన్ని చెయ్యలేక కుటుంబానికి చెయ్యలేక చేతులు పడిపోతున్నాయని ఒకరు, మోకాళ్ళ నొప్పని కొందరు, భుజాల నొప్పని కొందరు బాధపడుతుంటారండి. కుటుంబానికి చేయటానికి, నీ వాళ్లకు నువ్వు సర్వీస్ చేయటానికి, మరి దేవునికి? కాడిమాను మ్రోకుల తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించాలి. సాతాను బంధకాలలో ఉన్న ఈ సమాజాన్ని వాడ పాపమని పాపాలనే బంధికానాలు నుంచి విడిపించాలి, బాధింపబడిన వారిని విడిపించాలి. అదిగో రేపు మన పిల్లలు మరలా జనవరిలో రాబోతున్నారు వేల మంది, వాళ్ళందరికీ ఉండడానికి చోటు ఇవ్వాలి, ఆ చోటుకు రావటానికి డబ్బు ఇవ్వాలి. నీకు ఎన్ని పనులున్నా డబ్బును పక్కన తీసి ఖర్చు పెట్టాలి, దేవునికి ఇవ్వాలి. ఇస్తే కానీ పనులు జరగవు కదా. ఆ స్థలంలో మేము వెళ్ళేమి కాపురాలు చేయడం కదా, కాపురాలు చెయ్యం కదా, మాకు ఇల్లులు ఉన్నాయి. సంవత్సరానికి వారం 10 రోజులు పిల్లలు ఉండడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలుగుతున్నాం. మరి దానికి మీరు ఇవ్వరా? దానికి మీ అవసరాలను మీరు ఆపుకోలేరా? దాని కొరకు మీరు ఉపవాసం చెయ్యలేరా? ఉపవాసం అంటే లేకపోవటం, భోజనం తినకపోవటం ఉపవాసం ఎలాగో, దేవునికి ఇచ్చి నీకు లేకపోవటం అనేది ఉపవాసం. అది నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించకు. నీ ఎవరు నీ రక్త సంబంధి? యేసు రక్తము చేత కడగబడిన వారు మాత్రమే నీ రక్త సంబంధులు. ఇది ఉపవాసం. ఒక 20,000 పెట్టి సూటు కొనాలనుకున్నావు, మానే ఆ సూటు కొండవు, ఉపవాసం చేయి, సూట్ వేసుకోవడం మానేయి, దేవుడికివ్వు. బట్టలు కొండం మానేయి, దేవుడికివ్వు. వస్తువులు కొండం మానేయి, దేవుడికివ్వు. చదువుల కోసం 1,000 ఖర్చు పెడుతున్నావే, మాన్పించేసి దేవుడికివ్వు. నిన్ను దేవుడి లోకానికి పంపించింది నువ్వు బాగా లోకజ్ఞానాన్ని సంపాదించాలని కాదు. లోకజ్ఞానాన్ని దేవుడు ఏమన్నాడు?
వెర్రితనముగా చేసి ఉన్నాడు. లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. వెర్రితనముగా చేసిన జ్ఞానాన్ని నీ పిల్లలకు చదివించటానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికి అప్పులు చేయగలుగుతున్నావే నువ్వు. దేవుని పని చెయ్యవా? దేవుని కొరకు అప్పులు చెయ్యవా? ఎప్పుడు నీ స్వార్థమేనా? ఎప్పుడు నీ భార్య పిల్లలేనా? ఎప్పుడు నీ ఇంటి గొడవలేనా? నువ్వేం దేవుడి సేవ చేస్తావు? ఇక నువ్వేం దేవుడి సేవ చేయగలవు? అక్రమము చేయుటకై అపవిత్రతకును 19వ వచనం, రోమ 6:19, అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతి సాధన దాసులుగా అప్పగించుడి. మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. నా పిల్లలు ఏం చేస్తున్నారో చూడండి. అక్కడ దేవుని జ్ఞానాన్ని ఆ క్లిప్ ఇందా అక్కడ చూపించరా? దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటూ కళాశాలలో అక్కడ దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటూ మదవలసలో మనం కొనే 4వ క్యాంపస్ కొత్త స్థలానికి త్రోవ వెయ్యడానికి ఆ ప్రక్కనున్న షెడ్డును ఎలా విప్పుతున్నారు ఆ ఎండలో, ఆ క్లిప్ చూపించరా? చదవడం కాదు, సుత్తులతో కొడుతున్నారు. ఓపెన్ చేయాలి మరి, కూలీ ఎవరికి ఇవ్వగలం? ఎంతమందికి కూలీ ఇవ్వగలం? ఎండలో చదువుకున్న పిల్లలు పైకెక్కి కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళు మనం కొనబోయే కొత్త స్థలానికి త్రోవ అటే వెయ్యాలి. వాళ్ళు ఎందుకు పని చేయాలి? వాళ్ళ చేతులు ఎందుకు పని చేయాలి? వాళ్ళ కాళ్ళు ఎందుకు పని చేయాలి? వాళ్ళు ఎందుకు ఎండలో తమ శరీరాలను మాడబెట్టుకోవాలి చెప్పండి? నీతి సాధనాలుగా ఉపయోగించండి మీ అవయవాలను. మీ అవయవాలను నీతి సాధనాలుగా అప్పగించండి. ఓకేనైనా? థ్యాంక్ యూ. అక్రమము చేయుటకే అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించితురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా ఎంచుడి. సాతాను ఏం చేశాడంటే, వీడి శరీరం ఎలాగా వీడి ప్రసంగాలతో వీళ్ళ శరీరాలు దేవుని కొరకు నలిగిపోతాయనే దుష్టాలోచన కలిగిన దుష్టుడు సాతాను మీ శరీరంలో ఇప్పటి భాష ఇప్పటి కాలాన్ని బట్టి చెప్తే ఒక చిప్పు పెట్టాడు. అలన్ మస్క్ అనేవాడు యోధాగోత్రికుడు, వాడు మానవ మెదడులో చిప్పు పెట్టాడు. నిన్న జాన్సన్ ప్రసంగం చేశాడు దాని గురించి. సాతాను కూడా మీ అక్రమ రోమపత్రిక 7:23 వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. సాతాను గడు నీకు చిప్పు పెట్టేశాడు లోపల. వేరొక నియమము, దేవుడి నియమాన్ని తీసేసి సాతాను ఆయన వాడి నియమాన్ని పెట్టాడు. వాడు ఆ నియమం పెట్టడం వలన ఏం జరుగుతుందో చెప్తున్నాడు పౌలు గారు. వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది.
ఏం చేస్తావులే, ఏం వెళతాంలే, ఏం వండుతాంలే. ఇప్పుడు వచ్చారా మీరందరూ తరగతులకి? చిప్పులు ఉన్న వాళ్ళందరూ కూడా మన సాయంకాలం రారు. ఉన్నమాట చెప్తున్నాను మీకు, ఉన్నమాట. ఆదివారం ఉదయం వచ్చిన భక్తులు, ఆదివారం మాత్రమే దేవుని వాక్యం వినడానికి వచ్చిన భక్తులు మిగతా రోజులన్నీ ఏమి చేయుచున్నారు? ఆదివారం సాయంకాలం ఏమి చేయుచున్నారు? ఎందుకంటే చిప్పు పెట్టాడు, నువ్వు ఆదివారం మాత్రమే ఉదయం నీకు అవకాశం ఉంటే వెళ్ళు, లేకపోతే నో ప్రాబ్లం, నీ బుర్రకు పనిచేస్తుంది బాగా అది. దేవుని పనులు చెయ్యనివ్వదు, అది వాడి చిప్పు. అలన్ మస్క్ అనేవాడు, వాడు మెదడులో చిప్పు పెట్టి, వీడు అలన్ మస్క్ అనేవాడు, వాడు మెదడులో చిప్పు పెడతాడు, చిప్పు పెట్టి నా ఫోటో పెట్టరా, అదిగోండి మెదడులో చిప్పు పెట్టాడు. ఇక నీకు నువ్వుగా ఆలోచించుకునేది ఏమీ లేదు, ఇక బాగా వినాలి. ఇదేదో పెద్ద లేటెస్ట్ టెక్నాలజీ అనో, ఇదేదో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడనో మీరు అనుకుంటే మీ పొరపాటు. పిడి సుందర్రావు చెప్తున్నాడు ప్రపంచానికి ఈరోజు, ఇది గుర్తుంచుకోండి, ఈ చిప్పు నిన్ను సర్వనాశనానికి నడిపిస్తుంది. రోబోని చేసుకున్నాడు మనిషి, హోటల్లో సర్వర్స్ రోబో, ఆఫీసుల్లో కంప్యూటర్ దగ్గర కూర్చున్నాను రోబో, రోబోలండి అవన్నీ. అవి తయారు చేసిన రోబోను తయారు చేసిన మనిషిని చంపేసింది ఈ మధ్యకాలంలో. దానిని ఎవరైతే చేశారో వాడిని చంపేసింది. దేవుడు ఏమన్నాడో తెలుసా, ఉంచరా బొమ్మ, దేవుడు ఏమన్నాడో తెలుసా, నీవు చేసినది నీ నెత్తి మీదికి రాక తప్పదు. లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేస్తే ఆ వెర్రితనంలో లోకజ్ఞానంలో ఈ చిప్పు వీడు కనిపెట్టి మెదడులో పెడితే, రోబోకు చిప్పు పెడితేనే రోబో తిరుగుబాటు చేసిందే, నీకు చిప్పు పెడితే నీ చిప్పు చెప్పై నీ వాళ్ళని నువ్వు చంపేసుకుంటావు, నిన్ను నువ్వు చచ్చిపోతావు. నీకు బుర్రలేదా, నువ్వు ఆలోచించలేవు. ఇదట నువ్వు రాత్రి కన్న కలలన్నీ రికార్డ్ చేసి నీకు జ్ఞాపకం చేస్తుందట. అవసరమా రాత్రి కలలు కంటాం, అవసరమా అండి, అవసరమా? నీవు చేసింది నీ నెత్తి మీదికి వచ్చును, ఎప్పుడు కూడా నువ్వు రిఫరెన్స్ చెప్పాలి. ఓబద్య గ్రంథం మొదటి అధ్యాయం 15వ వచనం, ఓబద్య గ్రంథం మొదటి అధ్యాయం 15వ వచనం, నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. నువ్వు చిప్పు పెట్టడం కాదురా, నీకు చెప్పకూడు కూడా దొరకకుండా చేస్తుంది అది. ఏంటి నువ్వు రాత్రి కన్నా కలలన్నీ చెప్తుందా? నీ జీవితంలో ఏటేటి అనుభవించావో గత కాలంలో అవన్నీ నీ జ్ఞాపకాల్లోకి తెస్తాదా? అవి అవసరమా? నెబుకద్నెజర్ గారు కలగన్నారు, మీ అందరికీ తెలుసు. తెల్లారేసరికి కల మరిచిపోయాడు, అందరూ కలలు మరిచిపోతారు. నాకు రాత్రి ఏం కళ్ళు వచ్చాయో తెలీదు, నిద్ర లేచే ముందు ఏదైనా కలలో ఉన్నారనుకోండి అది మాత్రమే గుర్తుంటుంది మీకు, గమనించాలి ఇది. మీరిక లేచిపోతారు, ఎవరో లేపుతున్నారు మిమ్మల్ని అనే సంగతి ఎప్పుడైతే మీకు తెలిసిందో అప్పుడున్న ఆ కళ, ఆ చిన్న ముక్క నీకు గుర్తుండదు అంతే, దానికి ముందు ఏం జరిగిందో నీకు గుర్తుండదు నీ బ్రెయిన్కి. ఎందుకు ఎందుకురా కళల గురించి ఆలోచిస్తావు నువ్వు? నువ్వు విమానం ఎక్కినట్టు కళ్ళలో వస్తే నిజంగా నువ్వు విమానం ఎక్కలేవు, నీ కాళ్ళకి చెప్పులే లేవు రోడ్డు అంటే నడ్డానికి. విమానం ఎక్కావని కలొస్తే అది నిజమా? నువ్వు సింహాసనం మీద కూర్చొని పరిపాలిస్తున్నావన్నది కలొస్తే నిజమా? నెబుకద్నెజర్ కల మరిచిపోయాడు.
నా కలభావాన్ని చెప్పకపోతే తలలు తగ్గొట్టేస్తానంటున్నాడు వాడు. వాడు ఒక పిచ్చోడు. ప్రపంచంలో ప్రపంచాన్ని పాలించిన ప్రారంభ సామ్రాజ్యం అదే సామ్రాట్ వాడు. చంపేస్తాను అందరిని అన్నాడు. జ్యోతిష్యులను చంపేస్తాను, కలభావాలు చెప్పిన వారిని చంపేస్తాను. దానియులు నెబుకద్నెజర్ దగ్గరికి వచ్చి, అయ్యా మీ కలలేంటో కలలు భావాలేంటో నేను చెబుతాను, మాకు కొంచెం టైం ఇవ్వండి అన్నాడు. ఎందుకు టైం అడిగాడు? చిప్పులు ఎట్టడానికి కాదు, దేవుణ్ణి అడగడానికి. ఆ రాత్రి దేవుణ్ణి అడుగుతున్నాడు చూడండి బైబిల్లో. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. నా షడ్రకు మేషకు అబద్నెగు అనే ముగ్గురు స్నేహితులతో దానియేలు బబులోనులో ఉన్న తక్కిన జ్ఞానులతో నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయములలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడు దర్శనం వచ్చింది ఆయనకి. ఆ మర్మము దానియేలుకు దేవుడు బయలుపరిచాడు. ఎట్లనగా? దేవుడు జ్ఞానం లోక జ్ఞానం పిచ్చిదిరా నాన్న, చిప్పులు పెట్టుకోకు చెప్పకూడదు తింటావు. దేవుడు ఏం చేశాడు? దేవుడు జ్ఞానము బలము కలవాడు. వివేకాలకు వివేకాన్ని ఇస్తాడు. జ్ఞానులకు దేవుని జ్ఞానాన్ని అనుగ్రహించేవాడు, లోక జ్ఞానాన్ని కాదు. అదయ్యా నెబుకద్నెజరు, దేవుడు నాకు చెప్పింది, నీ కలలు రావాలి. ఆ కలలు నువ్వు మరిచిపోతే చిప్పేమో నీకు చెప్తుందా? ఏం చెప్తుందిరా? నిన్ను పిచ్చోడిని చేస్తుంది. కానీ ఒక ఆడదాన్ని చూసి పిచ్చోడు అవుతావు, ఒక మగవాడిని చూసి పిచ్చెక్కిపోద్ది ఆడదే. వాడు కొందని వీళ్ళకి లేదని పిచ్చెక్కిపోతారు. వాడు చేస్తున్నాడు వీడు చేయలేదని పిచ్చెక్కిపోతాడు. పదవులు తీసేయగానే పిచ్చెక్కి గుండాకి చచ్చిపోతాడు. చెప్పండి, దేవుని వాడు నమ్ముదామా? అలన్ మస్క్ అనేవాడు, ఈ చిప్పు ప్రోగ్రాములో వాడు ఎంటైర్ ఫెయిల్ అయిపోతాడు. పీడి సుందరరావు చెప్పిన మాట గుర్తుంచుకోండి, జరిగి తీరుతుంది. ఎందుకంటే బైబుల్ చెప్పింది అది. జ్ఞాపకాలు రాత్రి కన్నా కలలు నీకు తెలియాలి అంటే దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగితే గాని తెలియని ఈ పనికి మాలిన మట్టి బుర్రకి వీడు చిప్ పెడితే ఇడు చిప్పు చెప్తుంది. చిప్ ఎక్కడి నుంచి వచ్చింది? సిలికాన్ నుంచి వచ్చింది. సిలికాన్ ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలో నుంచి వచ్చింది. ఒరే మట్టి జ్ఞానం రాది, మట్టి జ్ఞానం. అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితురో తీసేనైనా. అక్రమము చేయుటకై అపవిత్రతను అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించితురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. రోమా 7:23. ఆడు చిప్పు పెట్టేశాడు నీకు. నీకు చిప్పు పెట్టేయడం వల్ల ఏమైపోతున్నావు నువ్వు? గుడా. చిరంజీవి సినిమా, ఒరే దండేసి పాలు పోద్దాం పైనుంచి. ఒరే పనికి మాలినాడా పాలురా, నీకు బలాన్ని నింపటానికి ఇచ్చాడు దేవుడు. జంతువులు కలిగించాడు. ఆ పాలు వెళ్ళి ఆ కటౌట్ మీద పోస్తావేట్రా, ఈ దండ తీసుకెళ్ళి ఆ కటౌట్ కేస్తావేట్రా, ఆ సినిమా చూడాలని ఎందుకురా లైన్లో నిలబడి గొడ్డలు చింపేసుకున్నావు?
ఆ సినిమా చూడడానికి ఎందుకురా బెంగెట్టేసుకున్నావు? జనాలు చూడండి, వాళ్ళు పిచ్చెక్కిపోయారు. పిచ్చెక్కిపోయిందండి జనం, సినిమాలు అంటే పిచ్చెక్కిపోయారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ బూతు డ్యాన్స్ లేగరండి. ఏ డ్యాన్స్ చూడండి, నేను ఓపెన్గా చెప్తున్నాను. వివాహమైన వాళ్ళు మాత్రం తెలుసుకోగలరు. వివాహమైనప్పుడు ఆడ మగ ఎలా కలుస్తారో, వాళ్ళు ఎలాంటి మూమెంట్స్ ఇస్తారో, ఆ మూమెంట్స్ అన్ని పాటలో ఉంటాయి. నేను చెప్పానని మీరు బాధపడకండి, అదే డ్యాన్స్ అంటే. ఎరా, ఆడవాళ్ళు ఆడే ఆ బిట్లా నువ్వు ఇక్కడ స్టేజ్ మీద సినిమాలో డ్యాన్సులు ఇస్తాము. ఆడవాళ్ళు ఆడే బిట్లా. రెండు కుక్కలు కలుసుకుంటేనా రెండు విడిపోక ఉంటే అలా చూసి చూడనట్టు వెళ్ళిపోతామే మనం? సిగ్గులేదా మనకి? ఈ సినిమాలు పాపాలు నేర్పే పాఠశాలలవి. ఎందుకు చూస్తారు ఈ సినిమాలు? ఎందుకు చూస్తారు ఈ పాటలు? వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది ఆ చిప్పు ఏం చేస్తుందట, ఆ నియమం ఏం చేస్తుందట? నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు. లోపల మనసు అంటుంది తప్పు తప్పు, నువ్వు ఈ తప్పు చేయకూడదు, తప్పు 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 అని మనసు చెబుతుంటే, ధర్మశాస్త్రము చెబుతుంటే, వినబడిన వాక్యాలు నీకు, నువ్వు విన్న వాక్యాలు నీకు వినబడుతుంటే, నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. ఓడిపోయావు కదండి. లోపరి దాని ఆ నియమానికి నువ్వు లోపడిపోయావు. ఇక మీరు ఎలా పరలోకానికి వెళ్తారా? నాకు తెలియక అడుగుతాను. మీరు అనుకుంటున్నారు ఏడు చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోతామని. ఎవరన్నారు పరలోకానికి వెళ్ళిపోతారని మీరు? ఏడు పరలోకం అంత సులువుగా ఉందా? పక్కన నానకాపల్లి వెళ్ళడానికే నడిచేళ్ళ లేవు. నువ్వు బస్సు ఎక్కాలి, టికెట్ తీయాలి, అది అనకాపల్లి బస్సే ఎక్కాలి, అనకాపల్లిలోనే దిగాలి. ఇన్ని నియమాలు ఒక పక్కనున్న ఊరికే ఇంత నియమాలు ఉంటే, ఇన్ని నియమాలు ఉంటే, ఒక విదేశానికి వెళ్ళాలంటే వీసా ఉండాలి, నిన్ను పంపాలంటే పాస్పోర్ట్ ఉండాలి, నిన్ను తీసుకెళ్ళాలంటే ఫ్లైట్ టికెట్ ఉండాలి. ఇన్నుంటేనే కానీ విదేశాల్లో నువ్వు అడుగుపెట్టవే. అక్కడికి వెళ్ళగానే మొత్తం నిన్ను దడుగుతారు, ఎక్కడ ఏం పట్టుకొచ్చావా, గంజాయి తెచ్చావా, మాదక ద్రవ్యాలు తెచ్చావా అని. అన్ని పరీక్షలు ఉంటేనే నిన్ను బయటకు వదులుతారు, లేకపోతే పక్క గదిలోకి వెళ్ళి ఉండమంటారు. ఒక దేశం విడిచి మరొక దేశం వెళ్ళడానికి ఇన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లు ఉంటే దేవుడేమో పక్షి అనుకుంటున్నావా, పక్షి లాంటి వాడు అనుకుంటున్నావా దేవుడు? అమ్మా పరలోకానికి వెళ్ళిపోండమ్మా అని చెప్పడానికి. జాగ్రత్త, చాలా కఠినంగా వ్యవహరిస్తాడు ఆయన నీ మీద. నువ్వు వెళ్ళవు, మీరు వెళ్ళరు, 100% మీరు వెళ్ళరు. మీరు మారకపోతే వెళ్ళరు. వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు. చెయ్యొద్దు అని మనసు అంటుంది, ధర్మశాస్త్రం అంటుంది, దేవుడు అంటున్నాడు చెయ్యు పర్వాలేదు, నీకు వచ్చిన సమస్య ఏం లేదు, నేను చూసుకుంటానని. ఈ నియమం అంటుంది, ఆ నియమం అంటుంది, వద్దు వద్దు వద్దు, నువ్వు ఆ తప్పులు చేయకూడదంటే చెయ్యు చెయ్యు చెయ్యు. చేస్తేనే కదరా మధ్య, మధ్య తిరిగితే కదరా మధ్య, ఊరేగితే కదరా మధ్య, ఆడదాన్ని కూడితే కదరా మధ్య, మగవాడిని కలుసుకుంటేనే కదా మజ, డేటింగ్ చేస్తేనే కదరా మజ, భార్యను వదిలిస్తే కదరా మజ, భర్తను వదిలిస్తే కదరా మజ, మజాలను కొందరుతున్నారు. మీరు ఏ నియమంలో ఉన్నారో మీకు ఇప్పుడు అర్థమైపోయింది. నేను మీకు చెప్పను, పాపము చేసే ప్రతి ఒక్కరూ సాతాను నియమము వేరొక నియమంలో మీరు ఉండిపోయారు. చివరిగా ఒక వాక్యం చదువుకుందాం, యాకోబు 4వ అధ్యాయం మొదటి వచనం. యాకోబు 4వ అధ్యాయం మొదటి వచనం, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? 2 సంవత్సరాలు దాటిపోయిందండి యుక్రెయిన్ను రష్యా యుద్ధం చేసుకుంటూ. 3 నెలలు దాటిపోయిందండి హమాసు ఇజ్రాయెల్ యుద్ధం చేసుకుంటూ.
మిగతా దేశాలండి యుద్ధ సామాగ్రీలు తయారు చేసుకుంటున్నాయండి. చైనా ఏమో థాయిలాండ్ అని కొట్టేయడానికి చూస్తున్నారండి, నార్త్ కొరియా ఒకడు సౌత్ కొరియాని కొట్టేయడానికి చూస్తున్నాడండి, పాకిస్తాన్ ఒకటి ఇండియాని కొట్టేయడానికి చూస్తున్నాడండి. అబ్బబ్బబ్బబ్బబ్బ ఎన్ని పనులండి బాబు. నీలోనూ బాధ్యతలు, నువ్వు కూడా అక్రమానికి లోపడ్డావు. దేశాలు దేశాలే మునిగిపోతున్నాయి. న్యూయార్క్ పట్టణం అంతా సముద్రంలో మునిగిపోద్దంటున్నారు శాస్త్రవేత్తలు. మునిగిపోదా? పాపంలో ఎప్పుడో మునిగిపోయింది న్యూయార్క్. అమెరికా వెళ్ళడానికి ఎవరైనా సిద్ధపడుతున్నారు? చేతులు ఎత్తండి అమెరికా వెళ్ళడానికి సిద్ధపడిన వాళ్ళు. అక్కడ డేటింగ్లు ఉంటాయి, అక్కడ తుపాకీ లైసెన్స్, తుపాకులు షాపులు అమ్ముతారు, నువ్వు ఎవరైనా కాల్ చేయొచ్చు. చెడిపోవడానికి అక్కడ ఉన్న మార్గాలు మరొకటి ఉండవు, ఒంటి మీద అలా గుడ్లు ఉండవు. బీచ్కి వెళ్తే నీకు అన్ని అగ్నస్వరూపాలే. అమెరికా వెళ్తావా? ఏ ఉండరు అక్కడ గాడిద గుడ్డు. సంసారపక్షంగా బతకవా? అక్కడ 10 లక్షల మంది భారతీయులు ఉద్యోగాలు లేక ఇండియా రావడానికి నానా చంకలు నాగుతున్నారు. నీకు దూరం నుంచి కొండ చూసి అబ్బా మైదానంలో ఉందిరా అక్కడ బంతటాడితే ఎలాగుంటుంది అనుకుంటావా? ఒరే బాబా, నున్నగా లేదురా, ముళ్ళతుప్పలు, కంచెలు, రాళ్ళు, నువ్వు అసలు అడుగు తీసి అడుగేయి లేవు. మైదానం అనుకున్నావు బంతిని తన్నుకొని పరిగెత్తడానికి. దూరంలో ఉన్న దేశాలన్నింటిలో జరుగుతున్న ఘోరాలు నేరాలు ఇవన్నీ. అమెరికా వెళ్ళిపోతాను. మామూడు అమెరికాలో ఉన్నాడన్న, ఉంటాడు అమెరికాలో. ఆడికి చిప్ పెట్టేసింది అది. ఇప్పుడు అమెరికా వెళ్ళే వాళ్ళకు కూడా చిప్పులు పెడతాడు, మీరు అడగండి. విదేశాల కొరకు, విదేశాలకు పంపడానికి, చదువుల కొరకు, విదేశాల చదువుల కొరకు మమ్మల్ని సంప్రదించండి. ఎన్ని దుకాణాలు ఉన్నాయి? నీకు పాస్పోర్ట్ వాళ్ళే తీసేస్తారు, అక్కడ నుంచి వీసా వాళ్ళే రప్పించేస్తారు, నీ దగ్గర లక్షలు నొక్కేస్తారు, నేను అక్కడ పంపించేస్తారు. నీకు అక్కడ పని పాటు లేక హోటల్లో తిరుగుతూ నాకు ఏదైనా పని ఉంటే, సప్లరీ పని ఉంటే ఇస్తావు. అది భారతీయులు చేస్తున్న పనులు అక్కడ. నీకు తెలీదు, నీకు విశాఖపట్నమే సరిగా అర్థం కాదు, నీకు అమెరికా ఏం అర్థం అవుతుంది? నీకు ఒకటి భాష రాదు నీ మొహానికి. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతున్నవి? ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికా మీద తిరుగుబాటు చేస్తున్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ వెళ్తున్నారట, ఎవరైనా చెప్పండి. ఇప్పుడు ఇజ్రాయెల్ ఎవరైనా వెళ్తున్నారు, అక్కడికి వెళ్తే బాంబులు వేసేస్తున్నారు వాళ్ళు, హమాస్ వాళ్ళు, ఉగ్రవాదులు. అందుకే వెళ్ళరు, ఇజ్రాయెల్ వెళ్ళరు. లేకపోతే ఇజ్రాయెల్, నా కొడుకు దుబాయ్ వెళ్ళాడు, దుబాయ్ నుంచి మస్క్ ఇది కువైట్ వెళ్ళాడు, కువైట్ నుంచి ఇప్పుడు ఖత్తర్లో చివరి రోజు, అక్కడి నుంచి కానీ ఇజ్రాయిల్కి. మీరు ఇజ్రాయెల్ కూడా వెళ్ళాలి అయ్య గారు వాక్యం చెప్పడానికంటే, అక్కడ బాంబులు వేస్తున్నారు. కువైట్ యుద్ధంలో, కువైట్ అంటున్నాను బాగ్దాద్, ఇరాక్, ఇరాక్లో ఎంతోమంది మన వాళ్ళు అక్కడ ఉండేవారు. సద్దాం గారి దయవలన పెద్ద భయంకరమైన ఘోరమైన నెలల తరబడి యుద్ధం జరిగితే సర్వనాశనం అయిపోయింది ఇరాకు. అక్కడి నుంచి తప్పించుకోవడానికి కొండల మీద, గుట్టల మీద, మైదానంలో నుంచి పరిగెత్తి దాక్కునిచ్చారు. అలాంటి సంగతి ఏవైనా అక్కడ జరిగితే శుభ్రంగా, క్షేమంగా ఉన్న, నిమ్మళంగా ఉన్న భారతంలో, భారతదేశంలో ఉండకుండా నీకేం పోయే కాలం. ఇక్కడ నిమ్మలంగా ఉంటే దేవుడి దగ్గరికి రావు. అక్కడికి వెళ్ళి అడుక్కు తింటానంటావు. హోటల్లో నేను కప్పులు కడుగుతాను, నాకేమైనా జాబ్ ఇస్తారా అని అడుగుతారు. మీకు తెలీదా, మన భారతీయులందరూ అమెరికాలోకి వెళ్ళి లాడ్జిలోను బాయ్స్ కింద పనిచేస్తాం, మాకేమైనా హోటల్లో మేము పనిచేస్తాం, మాకేమైనా జాబ్ ఇస్తారా, షాపులో పనిచేస్తాం సేల్స్ మ్యాన్గా, మాకేమైనా జాబ్ ఇస్తారా. ఇక్కడేమని చెప్తారు, మా అమ్మాయి అమెరికాలో ఉంది, చెప్పలు అడుగుతుంది దరిద్రాల. మీ అమ్మాయి అమెరికాలోనే ఉంది, అక్కడ ఉద్యోగాలు ఇవ్వడానికి లేవు. అమెరికా వాళ్ళందరూ తిరుగుబాటు చేస్తున్నారు ఇప్పుడు అమెరికా బైడెన్ మీద. మాకే ఉద్యోగాలు లేక మేమే చచ్చిపోతుంటే ఈ భారతీయుల్ని, శ్రీలంక వాళ్ళని, పాకిస్తాన్ వాళ్ళందరూ తగిలేమంటున్నారు వాళ్ళు. స్వజనులు వాళ్ళు, వాళ్ళు అమెరికన్స్ వాళ్ళు, నువ్వు
ఎవడో ఏదో చిప్పు మాట చెప్తాడు, అమెరికా అబ్బాబ్బాబ్బా అమెరికా, అక్కడి నుంచి అమెరికాలో నా బాధ చెప్తున్నాను ఎవరైనా వినండి. అప్పుడప్పుడు కువైట్ ఇళ్ళోళ్ళు, అక్కడక్కడ గల్ఫ్ దేశాలు ఇళ్ళోళ్ళు పనోళ్ళు మాట్లాడుతుంటారు, నన్ను ఇక్కడ శుభ్రంగా చితగ్గొట్టు చెవులు మూసేస్తున్నారు, పగలంతా వంటలు చేయిస్తారు, అర్ధరాత్రి వరకు వాళ్ళు ఆ గల్ఫ్ దేశాల వారు అర్ధరాత్రుల వరకు తింటుంటారటండి. ఎప్పుడు తినడమే, ఆ తినేవాడు తిన్నగొండకుండా ఆడుతున్న ఇద్దరు ముగ్గురు తీసుకొస్తాడు ఫ్రెండ్స్ని, వెంటనే లేపుతాడు, ఏ లెగమ్మాయి అని లెగ వీళ్ళందరికీ అన్నం వండి వండి వడ్డి, వాళ్ళకి ఏం కావాలో అన్నం అంటే అన్నం తింటారా, ఏను మాంసాలు గింసాలు వండి పెట్టాలి. అప్పుడు అమ్మ అనుకుని కాళ్ళు ఇలా చేతుల్లో నలుపుకొని లేవాలి. ఖత్తరు, కువైటు, బహ్రెయిన్, దుబాయ్, అబుదాబీ, ఇజ్రాయెల్, ఈ దేశాలు వెళ్ళడానికి ఎవరైనా సరదా పడుతున్నారో చెప్పండి, నేనే పంపించేస్తాను మిమ్మల్ని. తన్ని తన్ని విమానం ఎక్కిస్తారు. మన చర్చిలో ఒక ఆవిడ ఉందండి, ఆమెకు ఒక చెల్లి ఉందండి, ఆ చెల్లికి పెళ్లి చేశాడండి, పెళ్లి చేశారండి. ఆ చెల్లిని పెళ్లి చేసుకున్నవాడు సౌదీ వెళ్ళాడండి. సౌదీ ఎందుకు వెళ్తాడు? చూడడానికి కాదు, పనికి. పనికి అక్కడ తీరా పనికి వెళ్ళేసరికి అక్కడున్న దొంగలతో స్నేహం ఏర్పాటు చేసుకొని మత్తు మందుల్లో దొరికిపోయాడండి. వాడిని జైల్లో పెట్టేశారు. 15 సంవత్సరాలండి ఇప్పటికాడు ఇంటికి రాలేదు, ఇంటికి ఉత్తరం లేదు, ఫోన్ చేస్తే ఫోన్ కనెక్ట్ అవ్వటం లేదు. ఎందుకు? నున్నగా సౌదీ వాళ్ళు గుండు గీసి భయంకరమైన రాక్షస జైల్లో పడేస్తారు. ఇక్కడ మనలాగా యూనిఫారం ఇచ్చి చక్కగా వారానికి ఒకసారి గుడ్డు పెట్టడాలు ఇలాంటేం లేదు, నీ గాడిద గుడ్డే అక్కడికి వెళ్తే గుడ్డు లెటరు. నిజమండి, నేను అన్ని నిజాలు చెప్తాను, మీకు తెలుసు కదా, అబద్ధాలు కథలు చెప్పను నేను. అంతకుముందు మన చర్చిలో నుంచి ఒకడు కువైట్ వెళ్ళాడండి. కువైట్ని ఎవడైతే రప్పించాడో వాడిని ఒకడికి అమ్మేశాడండి. వీడిని ఇటు అమ్మేస్తారని కూడా తెలియదు వీడికి. వీడు కువైట్లో దగ్గరని ఇలాగ చూస్తుంటాడు గల, ఏమ్మా మీ ఆయన ఏంటంటే, మా ఆయన అబ్రాడ్లో ఉన్నాడు, అబ్రాడ్ అబ్రాడ్. ఈ కువైట్లో ఉన్నవాడు సౌదీ వాడికి అమ్మేశాడండి, పక్కనే కదండి. ఆ సౌదీ వాడు ఆడేం చేశాడు, ఒరే నువ్వు ఎండల్లోకి వెళ్ళి ఒంటెలు మేపరా అంటాడు. సౌదీలో ఒంటెలు ఎడారులో ఉంటాయి, ఎడారి వాడా అంటారు దాన్ని మనం చదువుకునేటప్పుడు. ఆ రోజుల్లో నీళ్లు దొరకకపోతే ఒంటినే కోసి నీళ్లు దాని కడుపులో ఉన్న నీళ్లు తాగేవారు. ఇప్పుడు వాళ్ళంతా ఆయిల్ ఎక్కువైపోయి నీచాతని నికృష్టంగా తయారయ్యారు వాళ్ళంతా. వాడేమో కువైట్ వాడేమో సౌదీ వాడికి అమ్మేస్తే సౌదీ వాడేమో ఒంటెలు కాయరాని వదిలేశాడు వీడిని. ఈడ ఎండలో ఉండి ఆ ఒంటె వచ్చ తాగుతూ ఇక్కడికి ఏడుపు, నేను ఇక్కడ చచ్చిపోతున్నాను బాబు, నన్ను కాపాడండి బాబు, నేను ఎడారులో ఉండలేకపోతున్నాను, కళ్ళు తిరిగి పడిపోయి ఒంటి వచ్చి తాగుతున్నాను, నన్ను ఎలాగైనా రప్పించండి. వెంటనే కువైట్ ఫోన్ చేశాను సురేష్కి. ఏనాన్న మన వాడిని ఒకడు కువైట్ వాడు రప్పించుకున్నాడు, వాడేమో సౌదీ వాడికి అమ్మేశాడు. దేశం దాటి దేశం వెళ్ళాలంటే నేరం. ఆడొకటే బెదిరించాడు ఒంట్లు అనరు, నువ్వు కానీ పిచ్చి పిచ్చి వేసలేసావంటే జైల్లో పెట్టించేద్దానన్నాడు. నువ్వు ఎలాగొచ్చావు మా దేశానికని ఏడ్చుకుంటుంటే సురేష్ వాళ్ళ స్నేహితులు పెద్దవాళ్ళని తీసుకొని మన ఇండియన్ ఎంబసీకి వెళ్ళారు కువైట్లో. ఇండియన్ ఎంబసీ వాళ్ళు సౌదీ ఎంబసీ వాళ్ళతో మాట్లాడారు, వీడు ఎవడ కమ్మేశాడో ఆడితోనే.
అప్పుడు ఆడిని అలాగ తన్నుకొని తీసుకొచ్చి ఆడక్కడి నుంచి ఏమని ఫోన్ వచ్చాడు మొత్తానికి, ఎలాగో దేవుడు దేవుళ్ళ రప్పించాం మనం. అప్పుడు అదర్ కంట్రీస్ అఫైర్స్ మినిస్టర్, విదేశీ వ్యవహారాల మంత్రి ఎవరావిడ పెద్ద బొట్టు పెట్టుకున్నది, సుష్మా స్వరాజ్, చచ్చిపోయింది ఆవిడ. ఆవిడికి చెప్పించాం, అమ్మా మా దగ్గర నుంచి ఒక అంగవికలుడు వెళ్ళాడు అక్కడికి, ఓ వెళ్ళిపోతున్నాను నేను, ఇక్కడ గొప్ప గింతులు వేశాడు, అందరికి టాటాలు చెప్పాడు, అక్కడికి వెళ్ళి సాష్టాంగ నమస్కారాలు పెడతాడు అందరికీ, నన్ను ఇండియా పంపించేయండి, ఇండియాలో హిమాలయాల్లోనే వదిలేయండి, పాకురుకొని మా ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతాను. అదండి కథ. నిజంగా ఇండియా రాగానే నేను కూర్చున్నానండి, మన నా రూమ్లోనే కూర్చున్నాను, నా కాలు ఎవడరా కాలు పట్టేసుకున్నాడని కిందకు చూశారు వీడు. డాడీ ఈవేళ నుంచి నేను దేవుని పనిలో 24 గంటలు నిమగ్నం అయిపోతాను డాడీ అన్నాడు. ఇంక నేను ఎక్కడికి వెళ్ళను, నాకు బాగా బుద్ధి వచ్చింది, నాకు దేవుడే దిక్కు. చెప్పిన తర్వాత రావడం మానేశారండి. ఈవేళ వరకు 6 సంవత్సరాలు అయింది. చిప్పు చెప్ప నీ అవయవాలను, యాకోబు 1:4, మీలో యుద్ధములు పోరాటం దేని నుండి కలుగుచున్నవి, మీ అవయవములలో పోరాడు భోగేచ్చల నుండియే కదా, మీ అవయవములలో పోరాడు భోగేచ్చల నుండియే కదా, మీ అవయవాల్లో పోరాడే అవయవాల్లో పోరాటం ఉంటుందా, ఉండదండి అవయవాల్లో పోరాటం ఉండదు. ఆడవాళ్ళు నడుతానండి, ఒక కాలుకి మొవ్వ పెట్టుకొని రెండో కాలుకి వెండి మొవ్వ తగిలించుకోవనుకో, అప్పుడు ఏమంటుంది ఆ కాలు, అదే నా కాలు, నేను కాలును కదా, నాకు కూడా తగిలించుకోటంటది. అప్పుడు రెండు కాళ్ళకి గల్లు జల్లు గల్లు 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 అనుకొని తిరుగుతావు. మరి పోరాటం కదా అది, ఈ కాను కడితే ఈ కాలు కట్టాలి, ఈ కను కడితే ఈ కనుక అద్దం, ఈ కనుక అద్దం లేకుండా ఈ కనుక అద్దం ఉంటే ఏం బాగుంటుందండి, ఇది చదువుతామా ఏమైనా, ఈ చెవు కన్న పెడితే బాగుంటుందా, ఈ చెవు కూడా కన్న పెడతాం, ఈ చెవు అంటది పైన కూడా కన్నాలు పెడితే బాగుంటుంది అంటది, దానికి పైన కన్నాలు పెట్టావు నాకెందుకు పైన కన్నాలు పెట్టమంటది, ఇది ఒక వేలుకు ఉంగరం తగిలించుకుంటే మిగతా వేళ్ళు అలుగుతాయి, ఇవన్నీ మీరు అనుభవిస్తున్న పచ్చి నిజాలు. మీ అవయవములలో, మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్చలు. మారతారా మారతారా, సాయంకాలం వస్తారా చూస్తానండి. ఇవాళ ఈ ప్రసంగం ఎంతమందికి పనిచేసిందో ఇదిగో, మీరు ఎంతమంది ఫ్లోర్లో కుర్చీల్లోనూ ఇక్కడ కూర్చున్నారో నాకు అందరూ కనబడుతున్నారు. ఈవేళ రాత్రికి మిమ్మల్ని కనిపెడతాను. చిప్పున్న వాళ్ళు రారు. అలన్ మస్కీ గడు అంటే సాతాను గడు, మీకు చిప్పు పెట్టేసి ఉంటే మీరు రారు. చంపేస్తున్నాడు రా బాబు మనల్ని, అనగం అనవసరంగా ఈ చర్చికి వచ్చాం మనం, అలా పక్క చర్చికి వెళ్ళిపోయినా ఓ కేకలు వేసుకొని డ్యాన్సులు వేసిద్దాం. చూస్తాను ఈ రాత్రికి దేవుని మాటలు ఎంతవరకు పిల్లలలో పనిచేసాయో ఈ రాత్రికి నేను కనిపెడతాను. కనిపెట్టి వచ్చే వారానికి శుభవార్త మీకు ప్రకటిస్తాను.